Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు పెద్ద టాస్క్, ఆ భారం మోయగలరా? వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు పెద్ద భారాన్నే మోయాల్సి ఉంటుంది. మిగిలిన నియోజకవర్గాలలో గెలుపు విషయం ఎలాగున్నా 3 నియోజకవర్గాల్లో మాత్రం గెలుపు భారాన్ని ఖచ్చితంగా చంద్రబాబు వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాల్సిందే. ఇంతకీ విషయం ఏంటంటే, టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖాయంగా ఉంటుందనే ప్రచారం అందరికీ తెలిసిందే. వస్తే బీజేపీ ప్లస్ జనసేనతో కలిసి టీడీపీ పొత్తులో పోటీ చేయాల్సి ఉంటుంది. ఏ కారణం వలనైనా బీజేపీ కలవకపోతే అప్పుడు మిగిలిన 2 పార్టీలే పొత్తు పెట్టుకుంటాయి. అప్పుడే చంద్రబాబుకు అసలు సమస్య మొదలవుతుంది. ఎలాగంటే కుప్పంలో చంద్రబాబు పోటీ చేసేది అనుమానమే అనే ప్రచారం తెలిసిందే. గడిచిన 7 ఎన్నికలుగా ఇక్కడే పోటీ చేస్తున్నారు కాబట్టి రేపటి ఎన్నికలలో ఇక్కడి నుండి పోటీ చేస్తారనే అనుకుందాం. పోటీ చేయడం వరకు ఓకేనే, మరి గెలుపు అవకాశాలు? గెలుపు కోసమే చంద్రబాబు నానా అవస్థలు పడాల్సి ఉంటుంది. సరే, ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే కొడుకు లోకేష్ మాట ఏంటి? పుత్రరత్నం ఎక్కడి నుండి పోటీ చేస్తాడు? ఎక్కడి నుండి పోటీ చేసినా గెలుపు బాధ్యతలను మోయాల్సింది మాత్రం చంద్రబాబే అనడంలో ఎవరికి సందేహం లేదు. ఎందుకంటే లోకేష్ను చూసి ఎవరు ఓట్లేయరు. అభ్యర్థి లోకేషే అయినా తెర వెనక ముందు నుండి మొత్తం వ్యవహారాలను నడపాల్సింది మాత్రం చంద్రబాబే. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక టీమును నియమించి ప్రతిరోజు మానిటర్ చేస్తూ ఉండాల్సిందే. సరే, పుత్రరత్నాన్ని పక్కన పెట్టేస్తే దత్తపుత్రుడిగా ప్రచారంలో ఉన్న పవన్ కళ్యాణ్ మాట ఏంటి? టీడీపీ జనసేన పొత్తు కుదిరినంత ఈజీగా కమ్మ కాపుల మధ్య ఓట్లు ట్రాన్స్ఫర్ కావు. పెర్ఫెక్ట్గా ఓట్లు ట్రాన్స్ఫర్ అయి పవన్ గెలవాలంటే ఇందుకు కూడా చంద్రబాబే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. పవన్కి వ్యతిరేకంగా వైసీపీ నుండి ఎవరైనా బలమైన అభ్యర్థి పోటీలో ఉంటే ఇటు పవన్ అటు చంద్రబాబుకు ఓట్ల బదిలీ విషయంలో నానా తిప్పలు పడాల్సిందే. అంటే కుప్పంలో గెలుపునకు కష్టపడుతూనే మిగిలిన 2 చోట్ల గెలుపునకు చంద్రబాబే అవస్థలు పడాల్సి ఉంటుంది. మరి 3 నియోజకవర్గాల్లో గెలుపు భారాన్ని చంద్రబాబు మోయగలరా?